స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో జాతీయ జెండా రెపరెపలాడింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్లతో కలిసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంగళవారం ముందుగా మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి తర్వాత జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల పోరాటం ఫలితంగానే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్రం స్వేచ్ఛ వాయువు అని పేర్కొన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులు అందజేశారు. వివిధ శాఖల శకటాలను ముఖ్య అతిథులు తిలకించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. పోలీస్ అడ్మిన్ అట్లాగే పి మహేందర్ రెడ్డి ఆర్ఎస్ఐ ఆదిలాబాద్ సెకండ్ ఇన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. ఎస్ఐ ఆశన్న జూనియర్ అసిస్టెంట్ డిపిఓ ఆదిలాబాద్, ఎం కొండిబారావు డిఎస్పి ఆదిలాబాద్, జేనిదాస్ ఏఆర్ హెడ్క్వార్టర్స్ ఆదిలాబాద్. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానితులైనటువంటి ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అతిథులకు, స్వతంత్ర సమరయోధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయ మిత్రులకు, విద్యార్థిని విద్యార్థులకు నా హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ కబంధాస్తాల నుండి విముక్తికై తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగమూర్తులందరికీ ఈ శుభవేళ జోహార్లు అర్పిస్తున్నాను. జాతిపిత పూజ్య బాపూజీ, చాచా నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావుల నిస్వార్థ దేశభక్తి త్యాగ నిరతితో మనం స్వతంత్రం సాధించుకున్నాం. ఆ త్యాగమూర్తులు, మహానుభావులు ఆశించిన ఆదర్శ నవభారత నిర్మాణాన్ని రూపొందించుటకు ప్రతి భారతీయుడు కంకణబద్ధుడై ఉండాలని నేను కోరుకుంటున్నాను. 1947 సంవత్సరంలో బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి స్వతంత్రం సాధించుకున్న మనం ప్రపంచంలోనే అప్రతిహతంగా అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తూ మనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ పురోగమిస్తున్న విషయం మనందరికీ విదితమే. ఎందరో మానవుల త్యాగబలితం నాడు ఎందరో మంది త్యాగదులు తమ ప్రాణాలను అర్పించి మన దేశానికి స్వతంత్ర ఫలాలను అందించి నేడు ఆ ఫలాలను ఆస్వాదిస్తున్నాం. కావస్తున్నందున ఆ త్యాగదములందరినీ స్మరించుకుంటూ ఈ స్వతంత్ర వజ్రోత్సవ సంబరాలను జరుపుకుంటున్నాం. బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం లక్ష్య సాధన దిశగా పురోగమిస్తున్నందుకు హర్షిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో అమలవుతున్న తీరును ఈ పర్వదినాన మీ ముందు ఉంచుతున్నాను. రైతు బంధు పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో
పట్టాదారు పాస్ పుస్తకాలు అటవీ హక్కు పత్రాలు కలిగిన 134,606 మంది రైతులకు 191 కోట్ల రైతు బంధు అందించడం జరిగింది. జిల్లాలో 40,952 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది.